నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ నా రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని ఎన్నికల సమయంలో నాకు మద్దతుగా నిలిచి రామగుండం ఎమ్మెల్యేగా గెలిపించిన రామగుండం నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు మంత్రాలు క్షుద్ర పూజలు గుప్త నిధుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాల పట్ల గోదావరికని ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ కోరారు గోదావరికని వన్ టౌన్ పోలీసులు మంత్రాలు పూజలు గుప్త నిధుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకుని వారి నుంచి లక్షా యాభై వేల నగదు ఐదు మొబైల్లు క్షుద్ర పూజల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు శ్రీరామ విద్యాలయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇటీవల అనారోగ్యంతో మరణించిన శ్రీరామ విద్యాలయం నిర్వాహకులు పిట్టల రాజేందర్ సంతాప సభను ఆదివారం నిర్వహించారు భారత రాజ్యాంగ దినోత్సవంలో అధికార ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు ఎవరూ కానరాకపోవడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించడమేనని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ అన్నారు మంతిని పట్టణంలో ఆదివారం ఛత్రపతి శివాజీ స్థాపన కొరకు బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి భూమి పూజ చేశారు సింగరేణి యాజమాన్యం ఆర్టీవన్ డివిజన్లో సర్పేస్ ఖాలీలు వెంటనే పూరించాలని బీకేఎస్ ఐఎఫ్టియూ ప్రధాన కార్యదర్శి ఐకృష్ణ డిమాండ్ చేశారు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో కౌశికహరి లింగాపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో ఆదివారం దళిత కుటుంబాలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు నిరుపేద నిస్సహాయ పేషెంట్స్కి అండగా ఉండాలని నీడా అధ్యక్షులు పల్లెల్రా రమేష్ గౌడ్ కోరారు ఒరిస్సా వలస కార్మికుడు నిరుపేద పేషెంట్ కుటుంబానికి నీడా మూడు వందల రూపాయల విలువగల నిత్యావసర వస్తువులు అందజేశారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా క్రియేషన్స్ ఆధ్వర్యంలో కబ్జా అనే లఘు చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు సామాన్యులపై అధికారులు ప్రజాప్రతినిధులు చేస్తున్న దౌర్జన్యాన్ని వృత్తాంతంలో తెరకెక్కుతున్న ఈ లఘు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఘన విజయాన్ని అందించాలని నటుడు నిర్మాత అశోక్ వేమ్ల కోరారు గోదావరి ఖానీ గాంధీనగర్లో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్ నమస్తే